క్రెడిట్ కార్డు ఒకవేళ మీరు కనుక కొత్తగా క్రెడిట్ కార్డుని తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ వీడియోలో టాప్ 5 బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్స్ ఏమున్నాయో చెప్తా, అది కూడా ఆఫర్స్ పరంగా. సో మీరు కనుక ఈ 5 క్రెడిట్ కార్డ్స్లో ఏదొకటి తీసుకుంటున్నట్లయితే మీకు భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. బై ది ఎండ్ ఆఫ్ ది డే మీకు చాలా అంటే చాలా డబ్బు ఆదా అవుతుంది. సో ఈ 5 కార్డులు ఏంటో మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మీరు అడగొచ్చు, అసలు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం మంచిదా కాదా? అది కంప్లీట్గా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కార్డులో ఎంతైతే లిమిట్ ఉందో ఆ లిమిట్లో ప్రతి నెల 30% కన్నా తక్కువ అమౌంట్ని మీరు కనుక యూజ్ చేసి ఆ బిల్లు ఆన్ టైంలో, అది కూడా అవుట్స్టాండింగ్ ఎంతైతే అవుట్స్టాండింగ్ ఉందో అదంతా మీరు కనుక ఆన్ టైంలో కడుతున్నట్లయితే బెస్ట్ అండి. ఎందుకంటే మనకి భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు వస్తూ ఉంటాయి, మనకే బెనిఫిట్, అండ్ ఎటువంటి వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా 45 to 50 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ని మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇండైరెక్ట్గా ఇది కూడా లోనే. మీరు కనుక ఆన్ టైంలో కట్టేస్తే మీకు 45 to 50 days ఎటువంటి వడ్డీ లేకుండా లోన్ వచ్చినట్లే. ఒకవేళ మీరు కనుక ప్రతి దానికి అవసరమున్నా లేకపోయినా కార్డ్ని యూజ్ చేస్తూ మీరు కనుక ఆన్ టైంలో కట్టకపోతే దీనంత చెడ్డ లోను ఇంకొకటి లేదు. సో సరిగ్గా యూజ్ చేసుకుంటే ఈ క్రెడిట్ కార్డు చాలా అంటే చాలా మంచిది. అర్థమైందా అండి? సో అర్థం చేసుకోండి, సరిగ్గా యూజ్ చేసుకుంటా, ఆన్ టైంలో కడతా, అవసరమైతే మాత్రమే నేను ఖర్చు పెడతా అనుకున్నట్లయితే తీసుకోండి. బెస్ట్, అది కూడా బెస్ట్ అయిన క్రెడిట్ కార్డ్ని మాత్రమే తీసుకోండి. సో ఇంకా డైరెక్ట్గా టాపిక్ ఫస్ట్ వన్, IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ IDFC ఫస్ట్ బ్యాంక్ అన్నది మంచిగా ఆఫర్స్ని ఇస్తుంది. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే లైఫ్ టైం ఫ్రీ. ఈ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ అంటే ఈ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినప్పుడు ఎటువంటి జాయినింగ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. నార్మల్గా 500, 1000 ఆ విధంగా మనమైతే కట్టాలి, కానీ ఈ కార్డుకి 0. అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్, ఈ కార్డుకి 1 రూపాయి కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి లేవు. వేరే కార్డ్స్కి అయితే కట్ అవుతూ ఉంటుంది డబ్బు, కానీ ఈ కార్డు ఫ్రీ అన్నమాట. అదేవిధంగా రివార్డ్ పాయింట్స్, నార్మల్గా ప్రతి కార్డు మనకైతే రివార్డ్ పాయింట్స్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది, కానీ ఈ కార్డ్ చూసుకున్నట్లయితే వేరే కార్డ్స్తో కంపేర్ చేస్తే అప్ టు 10x వరకు రివార్డ్ పాయింట్స్ని ఆఫర్ చేస్తూ ఉంది. ఎందుకు ఇవి? మనం స్పెండ్ చేసాం వెంటనే పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ పాయింట్స్ని మనమైతే క్లెయిమ్ చేసుకోవచ్చు. కొన్ని కార్డ్స్కి ఈ పాయింట్స్కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, కానీ ఈ కార్డులో ఎటువంటి ఎక్స్పైరీ డేట్ అన్నది లేదు. ఎంతకాలం తర్వాత అయినా మనమైతే రిడీమ్ చేసుకోవచ్చు. క్లియర్? అదేవిధంగా వెల్కమ్ వోచర్, 500 worth ఆఫ్ వెల్కమ్ వోచర్ కూడా వస్తుంది. అది కూడా కార్డ్ వచ్చిన వితిన్ 30 డేస్లో మీరు కనుక 5000 స్పెండ్ చేస్తే 500 worth ఆఫ్ వోచర్ అన్నది మీకు వస్తుంది. దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా కూడా ఆ వోచర్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు కనుక ఈ కార్డ్తో మూవీ టికెట్స్ని బుక్ చేసుకుంటున్నట్లయితే 25% డిస్కౌంట్. సో బెనిఫిట్, ఎవరైతే ఎక్కువగా సినిమాలకి పోతూ ఉంటారో వాళ్ళకి ఈ కార్డ్ అన్నది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సంవత్సరానికి 4 సార్లు లాంజ్ యాక్సిస్, ఎయిర్పోర్ట్స్లో లాంజెస్ ఉంటాయి, ఆ యాక్సిస్ అన్నది మీకు సంవత్సరానికి 4 సార్లు అయితే వస్తుంది ఈ కార్డు ద్వారా. అదేవిధంగా ఈ కార్డుతో మీరు కనుక అస్తమాటు పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే 1% సర్ఛార్జు మాఫీ అన్నమాట, కాస్త డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అర్థమైందండి? అదేవిధంగా మెయిన్ థింగ్, నేను కనుక ఈ కార్డుతో మింత్రా, ఫ్లిప్కార్ట్, టాటా క్లిక్, 1MG ఈ యాప్స్లో లేదా ఈ సైట్స్లో షాపింగ్ చేస్తే 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ తగ్గుతుంది. సో మీరు కనుక ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా టాటా క్లిక్ పెలెట్, షుగర్ కాస్మోటిక్స్ అండ్ జొమాటో, ఈ సైట్స్లో ఈ కార్డ్ని మీరు కనుక యూజ్ చేస్తే 10% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అన్నది మీకైతే వస్తుంది. అండ్ అదేవిధంగా ట్రావెలింగ్ యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, యాత్ర, అదని వన్, మేక్ మై ట్రిప్, GoIBIBO, ఈ సైట్స్లో చూసుకున్నట్లయితే 10 to 20% ఇన్స్టెంట్గా డిస్కౌంట్ అన్నమాట. ట్రైన్ టికెట్స్,
బస్ టికెట్స్, అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ పైన 10-20% డిస్కౌంట్. అర్థమైందండి? ఇన్ని రకాలైన ఆఫర్లు ఈ కార్డు మనకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో అప్లై చేయాలంటే ఎలా? కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, లింక్ని క్లిక్ చేయగానే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్పి సెపరేట్గా లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ ఏజ్ 21-60 మిడిల్లో ఉండాలి, అండ్ మీ జీతం 25,000 కన్నా ఎక్కువ ఉండాలి. 25,000 కన్నా తక్కువ వస్తున్నట్లయితే ఈ కార్డు మీకైతే రాదు. అదేవిధంగా ఒకవేళ మీరు కనుక సెల్ఫ్ ఎంప్లాయిడ్, అనగా వ్యాపారాన్ని చేస్తున్నారు, అలాంటప్పుడు మీ ఏజ్ అనేది 25-60 మిడిల్లో ఉండాలి. మీ ఆదాయం ఎంతైతే ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుందో అది 25,000 కన్నా ఎక్కువ ఉండాలి పర్ మంత్. అర్థమైందండి? సో మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఏజ్ అదేవిధంగా జీతాన్ని బట్టి ఏదొక కార్డు మీకైతే వస్తుంది. ఏంటి, ఏదొక కార్డా? సింపుల్ అండి. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లోనే టోటల్గా 4 కార్డ్స్ అయితే ఉన్నాయి. ఒక్కో కార్డుకి ఒక్కో బెనిఫిట్. ఇంతకుముందు ఏమైతే చెప్పానో బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్ అన్నీ ఈ 4 కార్డ్స్కి వర్తిస్తాయి. మళ్ళీ అవి కాకుండా ఇంకొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అర్థమైందండి? ఫస్ట్ కార్డ్ చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి మిలినియా, ఈ కార్డులో ఫస్ట్ బెనిఫిట్ చూసుకున్నట్లయితే రైల్వే లాంజ్ యాక్సెస్, ఆల్రెడీ చెప్పా, ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్. ఈ కార్డు ఉంటే, అనగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కార్డు ఉంటే రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనకైతే వస్తుంది. అది కూడా క్వార్టర్కి 4 times అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 25% డిస్కౌంట్ ఆన్ మూవీ టికెట్స్, ఆల్రెడీ చెప్పా. కానీ ఇది ఫస్ట్ కార్డు. ఎవరికైతే ఆదాయం తక్కువ ఉందో అండ్ ఎవరికైతే ఏజ్ అన్నది తక్కువ ఉందో వాళ్ళకి ఈ ఫస్ట్ కార్డు అన్నది వస్తుంది. ఇందులో బెనిఫిట్స్ తక్కువ ఉంటాయి. సో 25% మూవీ టికెట్స్ పైన డిస్కౌంట్, కానీ అప్ టు 100 కండిషన్, దీనికి తక్కువ అన్నమాట. అర్థమైందండి? మూవీ టికెట్ 100 వరకు మాత్రమే డిస్కౌంట్. క్లియర్? అంటే మూవీ టికెట్ 100 కన్నా తక్కువ ఉంటే మాత్రమే 25% ఆఫర్ అనేది వస్తుంది. అండ్ ఇందులో ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ప్రతి దాంట్లోనే ఉంటాయి. ఈ రెండింటిలో ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి థర్డ్ దాంట్లో కూడా ఉంటాయి. సో ఈ మూడింటిలో ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అది 4th దాంట్లో ఉంటాయి. సో బెస్ట్ వచ్చేసి 4th చెప్తా, ఆ 4th ఏంటో. సో ఇంకా 2nd ఐడిఎఫ్సి క్లాసిక్. సో ఏజ్ అన్నది కొంచెం ఎక్కువ, ఆదాయం కూడా కొంచెం ఎక్కువైతే ఈ కార్డు అన్నది మనకు వస్తుందన్నమాట. సో ఇందులో మెయిన్ బెనిఫిట్ వచ్చేసి యాక్సిడెంట్ కవర్ అప్ టు 2 lakhs. సో ఈ కార్డు తీసుకున్న తర్వాత మనకి ఏదైనా జరిగి, అనగా యాక్సిడెంట్ అయితే మనకి 2 lakhs వస్తాయన్నమాట ఇన్సూరెన్స్ అనుకోవచ్చు. ఇది 2nd బెనిఫిట్. సో ఇందులో ఉన్న బెనిఫిట్స్ కూడా 2nd దానికి కూడా వర్తిస్తాయి. ఇంకా 3rd చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి సెలెక్ట్. ఈ కార్డులో బెనిఫిట్ ఏంటంటే మనకి డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో 4 లాంజ్ యాక్సెస్ మనకైతే లభిస్తుంది. నేను చెప్తుంది డొమెస్టిక్ అన్నమాట. అదేవిధంగా బై 1 get 1 మూవీ టికెట్. ఇంతకుముందు జస్ట్ డిస్కౌంట్, కానీ ఇప్పుడు ఒక మూవీ టికెట్ కొంటే ఈ కార్డుతో ఇంకొక మూవీ టికెట్ ఫ్రీ, అది కూడా పేటిఎం యాప్లో. పేటిఎం యాప్లో మీరైతే మూవీ టికెట్ని పర్చేస్ చేయాలి, అండ్ టికెట్ వాల్యూ 250 అప్ టు 250 కన్నా ఎక్కువ ఉన్నట్లయితే మీరే భరించాలి రిమైనింగ్ అమౌంట్. అర్థమైందా అండి? ఇది కూడా బెనిఫిటే. అండ్ దాంతోపాటు పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఒకవేళ యాక్సిడెంట్ అయితే అప్ టు 5 lakhs వరకు ఈ కార్డు అన్నది మనకైతే ప్రొవైడ్ చేస్తుంది ఇన్సూరెన్స్. ఇంతకుముందు తక్కువ. సో ప్రతిదీ వర్తిస్తూ ఉంటుందన్నమాట ప్రతి కార్డులోని. ఇంకా లాస్ట్ వన్, ఇదే మెయిన్, ఐడిఎఫ్సి వెల్త్. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బై 1 get 1 మూవీ టికెట్, ఆల్రెడీ చెప్పా, ఇంతకుముందు అప్ టు 250, కానీ ఈ టికెట్ వాల్యూ అప్ టు 500 వరకు ఉండొచ్చు అన్నమాట. అదేవిధంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ 2 లాంజ్ యాక్సెస్ ఫ్రీ, అది కూడా సంవత్సరానికి 4. అర్థమైందా అండి? ఇంతకుముందు డొమెస్టిక్, కానీ ఈ కార్డుకి డొమెస్టిక్ అదేవిధంగా ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు గోల్ఫ్ ఆడుతుంటారు కదా, 2 rounds వరకు ఫ్రీ, మంత్కి 2 times ఫ్రీగా మీరైతే ఆడుకోవచ్చు. ఈ కార్డ్ చూపిస్తే ఫ్రీ అన్నమాట. అదేవిధంగా లో ఫారెక్స్ మార్కప్ ఛార్జ్, ఇది జస్ట్ 1.5, ఈ కార్డులో 1.5, మిగతా కార్డ్స్లో కాస్త ఎక్కువ. సో మీరు కనుక అప్లై చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ కార్డుకి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీ ప్రొఫైల్ని బట్టి ఏదో ఒక కార్డు మీకైతే వస్తుందన్నమాట. సో ఈ కార్డ్స్కి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్, యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్, ఇది కూడా లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. బట్ మీరు కనుక
మార్చి మంత్లో అప్లై చేసుకుంటే అప్పుడు మాత్రమే లైఫ్ టైం ఫ్రీ, తర్వాత ఖచ్చితంగా ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు అప్లై చేసుకుంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, అదేవిధంగా ఎటువంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా లేవు. అండ్ అదేవిధంగా మెయిన్ బెనిఫిట్ 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఎయిర్పోర్ట్స్ లో మీకు క్వార్టర్కి ఒకటి, టోటల్గా ఇయర్కి 4 సార్లు ఫ్రీ లాంజ్ యాక్సెస్ అన్నమాట మీరైతే పొందవచ్చు. అదేవిధంగా బై 1 గెట్ 1 మూవీ టికెట్, అది కూడా పేటిఎం ద్వారా. మీరు కనుక ఈ కార్డ్తో ఒక టికెట్ని కొంటే ఇంకొక టికెట్ ఫ్రీ. అండ్ దాంతోపాటు నెక్స్ట్ 1 సోనీ లివ్ సబ్స్క్రిప్షన్, ఈ కార్డుతో మీరు కనుక సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నట్లయితే ఫ్రీ అన్నమాట, 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, చదవండి. లింక్ ఇచ్చాను కదా, లింక్ని క్లిక్ చేయగానే వస్తుంది. వచ్చిన తర్వాత ప్రతిదీ చదవండి, చదివిన తర్వాత మీకే అర్థమవుతుంది, అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే కొనుక్కోండి. అదేవిధంగా స్విగ్గీలో మీరు కనుక ఆర్డర్ చేస్తున్నట్లయితే ఈ కార్డ్ని తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనకి సంవత్సరానికి 2,880 రూపాయలు ఆదా అవుతుంది, అది కూడా మంత్కి 2 టైమ్స్ అన్నమాట. మ్యాక్స్ వచ్చేసి 120, ఫ్లాట్ 120 ఆఫ్ ఆర్డర్ పైన, అది కూడా మంత్కి 2 సార్లు. టోటల్గా చూసుకున్నట్లయితే 2,880 రూపాయలు మనకైతే ఆఫ్. అండ్ అదేవిధంగా అజియో యాప్లో మీరు కనుక 2,999 అనగా అరౌండ్ 3,000 షాపింగ్ చేస్తే 1,000 ఆఫ్ అన్నమాట డిస్కౌంట్, ఈ ఆఫర్ కూడా ఉంది. అదేవిధంగా మీరు కనుక 200 ఈ కార్డు ద్వారా 200 స్పెండ్ చేస్తే 4 edge reward points అనేవి వస్తూ ఉంటాయి. 200 ఖర్చు పెడితే 4 edge reward points అనేవి వస్తూ ఉంటాయి, తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ కార్డు ఈ బ్యాంకు కొన్ని రెస్టారెంట్స్తో టైఅప్ అయి ఉంది, ఆ రెస్టారెంట్స్లో మీరు కనుక ఈ కార్డు ఇచ్చినట్లయితే మీకు 15% వరకు ఆఫ్, అదేవిధంగా 1% సర్చార్జు మాఫీ. సో మీరు కనుక పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నట్లయితే కాస్త డబ్బు ఆదా అవుతుందన్నమాట. సో ఈ కార్డుకి మీరు అప్లై చేయాలంటే మీ ఏజ్ 21-60 మిడిల్లో ఉండాలి, ఎక్కువన్న తక్కువన్న అప్లై చేయలేరు. అదేవిధంగా మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం మినిమం 15,000 ఖచ్చితంగా ఉండాలి, అదే మీరు కనుక వ్యాపారాన్ని చేస్తున్నట్లయితే 20,000. అర్థమైందండి? సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఇంకా 3rd 1 ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్, నేమ్లోనే ఉంది ఫ్లిప్కార్ట్ యాక్సిస్. మీరు కనుక ఫ్లిప్కార్ట్లో అస్తమాటు షాపింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఈ కార్డుతో ఫ్లిప్కార్ట్లో ఏం షాపింగ్ చేసినా కూడా 5% క్యాష్ బ్యాక్, అది కూడా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్. మీరు ఎంతైనా షాపింగ్ చేయండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐటెం ప్రైజు చాలా ఎక్కువ, దానిలో స్ట్రైట్ అవే 5% క్యాష్ బ్యాక్ అనమాట మనకైతే వస్తుంది, వెనక్కి వస్తుంది డబ్బు. అదేవిధంగా 4% క్యాష్ బ్యాక్ ఆన్ స్విగ్గీ, ఊబర్, పీవీఆర్, క్లియర్ ట్రిప్, క్యూర్ ఫిట్ అండ్ టాటా ప్లే. సో ఈ సైట్స్లో మీరు కనుక ఈ కార్డ్ని యూజ్ చేస్తే 4% వరకు క్యాష్ బ్యాక్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, సింపుల్గా చెప్పాలంటే ఆ కార్డులో వస్తుంది అనమాట. అదేవిధంగా 1.5% క్యాష్ బ్యాక్ ఆన్ అదర్ స్పెండ్స్. సో ఇవి కాకుండా వేరే వాటిపైన మీరు కనుక ఆ కార్డ్ని యూజ్ చేస్తే 1.5% క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి వస్తుంది అనమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్, అది కూడా విత్ ఇన్ ఇండియా. మీరు ఇండియాలో ట్రావెల్ చేస్తున్నట్లయితే 4 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ మనకైతే వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ కార్డ్ రాగానే అప్లై చేశారు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేశారు, అప్లై చేయగానే 500 ఫ్లిప్కార్ట్ వెల్కమ్ ఓచర్ అన్నమాట, 500 ఓచర్ అయితే వస్తుంది, మీరు దాన్ని రిడీమ్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్లిప్కార్ట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ 50% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ ఫస్ట్ స్విగ్గీ ఆర్డర్, కార్డ్ వచ్చిన తర్వాత స్విగ్గీలో మీరు కనుక ఆర్డర్ చేశారు ఫుడ్, అలా చేస్తే 50% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనమాట, అది కూడా లిమిట్ ఉంది అప్ టు 100. సో ఈ కోడ్ని మీరైతే ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇది లైఫ్ టైం ఫ్రీ కాదు, అప్లై చేస్తున్నప్పుడు 500 మనమైతే కట్టాలి. అర్థమైందండి? ఇది ఫ్రీ అయితే కాదు. ఒకవేళ మీరు కనుక ఒక ఇయర్కి 3.5 lakhs కన్నా ఎక్కువ డబ్బుని మీరు కనుక యూజ్ చేస్తే అది మాఫీ, అంటే డబ్బు వెనక్కి అయితే వస్తుంది, మీరు కట్టిన 500 వెనక్కి అయితే వస్తుంది అన్నమాట. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ కార్డుకి మీరు అప్లై చేయాలంటే మీ ఏజ్ 21-70 మిడిల్లో ఉండాలి. అండ్ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మీ జీతం మినిమం 15,000 ఉన్నా అప్లై చేసుకోవచ్చు,
అదే మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే మీకు మంత్కి 30,000 ఆదాయం రావాలి. అర్థమైందండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసుకోండి. ఇంకా ఫోర్త్ వన్, SBI క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, పేర్లోనే ఉంది క్యాష్ బ్యాక్. మనకి మంచిగా క్యాష్ బ్యాక్ అనేది వస్తూ ఉంటుంది. ఇంతకుముందు మీరు కనుక ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్, కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్ అయినా కావచ్చు, ఏం కొన్నా కూడా 5% క్యాష్ బ్యాక్. అది కూడా అన్లిమిటెడ్ కాదు, లిమిట్ అయితే ఉంటుంది. ఆ లిమిట్ పరంగా మనకైతే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా ఆఫ్లైన్, మీరు కనుక ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో స్పెండ్ చేస్తున్నారు, కార్డ్ని ఇస్తున్నారు, అలాంటప్పుడు 1% క్యాష్ బ్యాక్ అనేది మీకైతే వస్తుంది. అండ్ 1% ఫ్యూయల్ సర్చార్జ్ మాఫీ. సో ఫ్యూయల్ మీద 1% సర్చార్జ్ అయితే మాఫీ అన్నమాట. కాస్త మనకైతే సేవింగ్స్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రతి చోట మీకైతే క్యాష్ బ్యాక్ అయితే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మ్యాక్స్ 60,000, ఇయర్కి 60,000 మనకైతే ఆదా అవుతుంది ఈ కార్డుతో. అర్థమైందా అండి? అదేవిధంగా జాయినింగ్ ఫీ ఉంది, ఎంత? 1,000 ప్లస్ GST. సో ఖచ్చితంగా అప్లై చేసిన తర్వాత మనకైతే జాయినింగ్ ఫీ కట్టమని చెప్తుంది, కట్టాలన్నమాట. ఒకవేళ మీరు కనుక ఒక ఇయర్లో, అంటే కార్డు వచ్చిన ఇయర్లో 2 lakhs స్పెండ్ చేస్తే ఆ డబ్బు ఎంతైతే కట్టామో అది వెనక్కి వస్తుంది అన్నమాట. అది కూడా అర్థమైందండి? ఇలా ఇదైతే వర్క్ అవుతుంటుంది. దీనికి అప్లై చేయాలంటే మీ ఏజ్ అన్నది 21 to 60 మిడిల్లో ఉండాలి. అండ్ అదేవిధంగా మీరు కనుక జాబు లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో ఒకటి చేస్తున్నట్లయితే మినిమం 20,000 మీకు ఆదాయం వస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ కార్డ్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. లాస్ట్ వన్, HDFC మిలీనియా క్రెడిట్ కార్డ్. మీరు కనుక ఈ క్రెడిట్ కార్డుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, బుక్ మై షో, కల్ట్ ఫిట్, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్, జొమాటో వీటిల్లో షాపింగ్ చేస్తే ఏకంగా 5% క్యాష్ బ్యాక్, డబ్బు అన్నది వెనక్కి అయితే వస్తుంది. అర్థమైందండి? సో మీరు కనుక వీటిల్లో ఎక్కువగా షాపింగ్ చేస్తున్నట్లయితే ఈ కార్డు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అదేవిధంగా 4 complimentary డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్. సంవత్సరానికి 4 సార్లు డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ మీకైతే వస్తుంది. అనగా ఎయిర్పోర్ట్లో మీరు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేయొచ్చు అనమాట, ఉండొచ్చు, ఫ్రీగా చిల్ అవ్వచ్చు. అదేవిధంగా మెయిన్ థింగ్, ఫ్యూయల్ సర్చార్జ్. ఆల్రెడీ చెప్తూ ఉన్నా, ఆల్మోస్ట్ అన్ని కార్డ్స్కి సేమ్ సర్చార్జ్ అనేది 1% ఉంటుంది, అది మాఫీ అవుతుంది ఒకవేళ మీరు కనుక పెట్రోల్ పంప్స్లో ఈ కార్డ్ని ఇస్తే. అండ్ మీరు కనుక ఫీజు, ఏదైనా ఫీజు మీరు కనుక కడుతున్నట్లయితే బోనస్గా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఫీజు, ఆ ఫీజు ఈ కార్డుతో కడితే మీకు బోనస్గా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అన్నమాట. వాళ్ళకి తెలుస్తుంది మర్చెంట్ ఎవరో, స్కూల్ అని చెప్పి తెలిసినా లేకపోతే కాలేజ్ అని చెప్పి వాళ్ళకి తెలిసినా కూడా మనకైతే క్యాష్ బ్యాక్ అనేది ఇస్తారనమాట. జాయినింగ్ ఫీజు వచ్చేసి 1,000 ప్లస్ GST. ఒకవేళ మీరు కనుక 1 ఇయర్లో 1 lakh కన్నా ఎక్కువ డబ్బుని యూజ్ చేస్తే 1,000 అనేది వెనక్కి అయితే వస్తుంది. సో ఏజ్, ఒకవేళ మీరు కనుక జాబ్ చేస్తున్నట్లయితే మినిమం ఏజ్ 21. సో జాబ్ చేస్తున్న వాళ్ళకి మినిమం జీతం 35,000 వస్తూ ఉండాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ చేస్తున్నట్లయితే మీ మినిమం ఏజ్ 21 అండ్ ఆదాయం సంవత్సరానికి 6 lakhs అన్న వస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. అర్థమైందా అండి కార్డ్స్? సో జస్ట్ ఇన్ఫర్మేషన్, కావాలంటే కింద లింక్స్ సపరేట్గా ఉన్నాయి, ప్రతి బ్యాంకుకి ఒక్కొక్క లింక్ ఇచ్చా, కావాలంటే అప్లై చేసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆ లింకుని క్లిక్ చేయగానే వెబ్సైట్ అన్నది వస్తుంది, సెపరేట్ లింక్ ఏం కాదు, ఆ వెబ్సైట్దే. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ వచ్చింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి, అన్నీ చెప్పాలంటే వీడియో సరిపోదు. సో అన్నీ చదివి ఓకే ఇది నాకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే కొనుక్కోండి. నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ నిజంగా మీకు రిక్వైర్మెంట్ ఉంటే ప్రతి వెబ్సైటు ఓపెన్ చేయండి, ప్రతి లింకు క్లిక్ చేసి ఓపెన్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవండి, ఏది సెట్ అవుతుందంటే అది కొనుక్కోండి. ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఫ్రీడమ్ మ్యాప్ అండి, ఫ్రీడమ్ మ్యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. ఫ్రీడమ్ మ్యాప్లో 1000 కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి అబౌట్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. మీరు క్రెడిట్ కార్డ్స్ గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారు, మంచి క్రెడిట్ కార్డ్స్ని ఎలా ఎంచుకోవాలి, క్రెడిట్ కార్డ్ని తీసుకున్న తర్వాత ఎలా యూజ్ చేయాలి, ఆ ట్రాప్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, కోర్స్ ఉంది, కోర్స్ చూడండి. అర్థమైందండి? లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంటు, సేవింగ్స్, స్టాక్ మార్కెట్టు, మ్యూచువల్ ఫండ్స్, ప్రతి కోర్సు ఉంది. అండ్ బిజినెస్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి మెంటర్స్, వాళ్ళు మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారు ఈ యాప్లో.
సో మీరు కనుక ఏదైనా బిజినెస్ని చేద్దాం అనుకున్నట్లయితే చూడండి, ప్రతి బిజినెస్ గురించి కోర్స్ ఉంది, ఆ బిజినెస్ గురించి నేర్చుకోండి. డౌట్ వస్తే డైరెక్ట్గా మీరు వాళ్ళతో మాట్లాడవచ్చు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్న సక్సెస్ అయ్యారో ఆ రైతన్న ఆ పంట గురించి మనకు నేర్పిస్తారు ఈ ఫ్రీడమ్ యాప్లో. సో ప్రతి పంట గురించి ఉంది. అదేవిధంగా డైరీ ఫార్మింగ్ ఏ టు జెడ్ అండి. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీడమ్ యాప్ని కూడా. ఫ్రీడమ్ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా కార్డ్స్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.